ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి పచ్చగా గారపట్టిన పళ్ళు తెల్లగా మెరిసిపోవాలంటే ఏం చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మన నిత్య జీవితంలో దంతాలను తోమడానికి టూత్పేస్ట్ను వాడుతుంటాం టూత్పేస్ట్ దంతాలపై ఉన్న పాచిని తొలగించడానికి బాగా పనిచేస్తుంది కానీ పళ్ళపై పేరుకుపోయిన పచ్చని రంగు గార మాత్రం అలాగే ఉండిపోతుంది ఇలా మామూలుగా టూత్పేస్ట్తో పళ్ళు తోమి పళ్ళపై ఉన్న పచ్చని రంగు తొలగిపోతాయి అనుకోవటం మన అపోహ దంతాలపై పేరుకుపోయిన గారను పచ్చని రంగుని సులభంగా తొలగించుకోవడానికి టూత్పేస్ట్తో పాటు ఇలా చేయండి ఇక్కడ నేను కోల్గేట్ ఉపయోగిస్తున్నాను మీ దగ్గర కోల్గేట్ లేకపోతే వైట్ కలర్లో ఉండే ఏ ఇతర టూత్పేస్ట్ని కూడా ఉపయోగించవచ్చు టూత్పేస్ట్తో ఇలా చేస్తే మీ పళ్ళు తెల్లగా మెరవడమే కాదు నోటిలోని దుర్వాసన బ్యాక్టీరియా వంటివి కూడా తొలగిపోతాయి అలాగే ఈ చిట్కా దంతాలను బలంగా ఆరోగ్యంగా మార్చుతుంది అయితే మనం కోల్గేట్తో ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం చిట్కాకు కావలసినవి కోల్గేట్ నిమ్మరసం పసుపు ఉప్పు ముందుగా కోల్గేట్ను ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో చిటికెడు పసుపు చిటికెడు ఉప్పు కొద్దిగా నిమ్మరసాన్ని వేసి బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని టూత్ బ్రష్ సహాయంతో రెండు మూడు నిమిషాల పాటు పళ్ళను తోమాలి ఆ తరువాత దంతాలను బాగా శుభ్రం చేసుకోవాలి ఇలా మీరు మార్చి రోజు చేస్తుంటే మీ దంతాలపై పేరుకుపోయిన ఎంత పచ్చని రంగునైనా తొలగిస్తుంది మీ దంతాలు తెల్లగా శుభ్రంగా మారతాయి అలాగే ఈ చిట్కా పళ్ళు పాడవకుండా ఆరోగ్యంగా బలంగా ఉంచడానికి బాగా పనిచేస్తుంది మీ దంతాలు ఫ్యూచర్లో పాడవకుండా ఉండడానికి ఈ చిట్కా బాగా సహాయపడుతుంది మీ దంతాలను తెల్లగా ఉంచుతూనే మీ దంతాలను ఆరోగ్యంగా కాపాడుతుంది టూత్పేస్ట్ ఇలా ఉపయోగించి మీ దంతాలపై పట్టిన పచ్చని రంగు సులభంగా తొలగించుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి